దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి గ్రామంలో ఎక్సైజ్ నేరాల పైన దాడులు చేస్తున్నాం, ఇప్పటి వరకు చేస్తున్నాం. మాకు సాయంత్రం నిన్న సాయంత్రం అందిన సమాచారం మేరకు తిమ్మాపురం విలేజ్ తాడపత్రి రూరల్ మండలం గ్రామంలో సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కర్ణాటక బార్డర్లో ఉన్న సమాచారం మేరకు అతని ఇంటికి దాడి చేయడం జరిగింది. దాడుల్లో మాకు దాదాపు 9 బాక్సులు లిక్కరు, 250 బాటిల్లు ఖాళీ బాటిల్లు ఎంసీబీస్కి సంబంధించినవి, మరియు ఒక మూతలు దాదాపు 1000 వరకు ఉంటాయి, మరియు కార్కింగ్ మిషన్ అంటే మూతలు బిగించే మిషను ఇవన్నీ దొరికినాయి. సో మేము అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏమంటే రాబోయే ఎలక్షన్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి లిక్కర్ తీసుకుని మన ఏపీకి సంబంధించిన బాటిల్స్లో పోసి ఎక్కువ ధరకు అమ్ముకునే వరకు ప్లాన్ చేసినాం. సో మనకు ఫస్ట్ ఇన్షియల్లోనే తెలిసిపోయింది కాబట్టి మనం పట్టుకొని వచ్చింది. సో ముద్ద ఆయన కూడా ఇప్పుడు రిమాండ్ పెడుతుంది, కేసు నమోదు చేసి ముద్ద రిమాండ్ పెడుతుంది. ముద్ద పేరు సార్ సుదర్శన్. డీటెయిల్స్ ఇస్తాను.